समस्त భూమండలానికి ధర్మాన్ని నేర్పించిన దేశం మన భారతదేశం మానవ జీవితాన్ని ఎలా బ్రతకాలో మార్గాన్ని చూపించి వేదాల్ని రాసి ప్రపంచానికి అందించిన దేశం మన భారతదేశం సైన్స్ కి అంతుచిక్కని ఎన్నో రోగాలను నివారిస్తున్న యోగాని మరియు ఆయుర్వేదాన్ని ప్రపంచ దేశాలకు అలవాటు చేసిన దేశం మన భారతదేశం ఆర్యభట్ట బ్రహ్మగుప్త సుశృతుడు ఇలాంటి వారందరూ ఎప్పుడో చెప్పిన సిద్ధాంతాల్ని నేడు వేరే దేశాలు తమ గొప్పగా చెప్పుకోవడం నేటికి హాస్యాస్పదమే మన పురాణాలు వేదాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని నేడు ప్రపంచం పురోగతి చెందుతుందండంలో ఎటువంటి సందేహం లేదు అంత గొప్పది మన భారతదేశ చరిత్ర ఇదంతా చెప్పడానికి కారణం మనలో చాలా మంది యువత నేడు వస్తున్న మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఉన్న సూపర్ హీరోల్ని చూసి చాలా మెస్మరైజ్ అవుతున్నారు వాళ్ళలో ఉన్న సూపర్ పవర్స్ మనల్ని చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి కానీ మన పురాణాలను బేస్ చేసుకొని వీటిని డిజైన్ చేశారంటే మీరు నమ్ముతారా ఎస్ మీరు విన్నది నిజం మన పురాణాలైన రామాయణం మహాభారతంలో సూపర్ హీరోల కన్నా వీళ్ళేమీ గొప్పలు కాదు ఐరన్ మ్యాన్ థార్ కెప్టెన్ అమెరికా లాంటి ఫిక్షనల్ హీరోస్ కి మీరు మెస్మరైజ్ అయితే మన చరిత్రలో అంతకు మించిన సూపర్ హీరోస్ ఉన్నారు కాబట్టి ఈ సిరీస్ లో మనం పురాణాలకు చెందిన సూపర్ హీరోస్ కోసం తెలుసుకుందాం మన చరిత్రను తెలుసుకోవడం దాని గొప్పతనాన్ని చాటి చెప్పడం మన మినిమం రెస్పాన్సిబిలిటీ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అనేది ఫిక్షనల్ కానీ మన పురాణాలు ఒరిజినల్ కాబట్టి ఈ సిరీస్ కి మంచి రెస్పాన్స్ ఇచ్చి మరింత ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నాను ఇంకా ఆలస్యం లేకుండా స్టార్ట్ చేద్దాం నెంబర్ 1 భీముడు కుంతిమాతకి దుర్వాస మహర్షి ఇచ్చిన వరం కారణంగా తను ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ దేవుడి అంశతో పుత్రుడు జన్మిస్తాడు అలా వాయుదేవుని అంశతో ద్వాపరయుగంలో జన్మించిన అత్యంత బలశాలి భీముడు ఆ కాలంలో అందరూ 8 నుంచి 11 అడుగుల ఎత్తుండేవారట కానీ భీముడు 15 అడుగుల కన్నా ఎక్కువ ఎత్తుండేవాడు 10,000 ఏనుగుల బలం కలిగిన మహాబలశాలి కురుక్షేత్ర యుద్ధంలో 100 మంది కౌరవులను ఒంటి చేత్తు ఓడించిన మహాయోధుడు దుర్యోధనుడి తొడలను తన గదతో చీల్చి దుర్యోధనుణ్ణి చంపి పాండవుల విజయానికి కారణమైనవాడు భీముడు ఒంటి చేత్తో యుద్ధంలో కళింగ సామ్రాజ్య యోధుల్ని వేలకు వేల ఏనుగుల్ని మట్టి కరిపించిన మహాబలుడు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో మీరు హల్క్ క్యారెక్టర్ ని చూసుంటారు బట్ ఆ హల్క్ క్యారెక్టర్ భీముడిలో ఒకటవ్వని తండంలో ఎటువంటి సందేహం లేదు అసలు భీముడి రిఫరెన్స్ తీసుకునే ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేశారని చెప్పొచ్చు మహాభారతంలో దుర్యోధనుడు శకుని భీముడిపై విషప్రయోగం చేసి గంగా నదిలో పారవేస్తారు అక్కడ నాగలోకానికి రాజైన వాసుకి భీముణ్ణి రక్షించి ఏ విషయం కూడా తనకి హాని కలిగించలేదనే వరాన్నిస్తాడు త్రేతాయుగంలో పుట్టిన హనుమంతుడు ద్వాపరయుగంలో పుట్టిన భీముడు ఇద్దరూ వాయుదేవుడి పుత్రులే కావున వాళ్ళిరువురు అన్నదమ్ములు ఆకారం ఆహార్యం ఆకలి కోపం పౌరుషం క్షత్రియ ధర్మం ఇవన్నీ భీముడికుండే సహజ లక్షణాలు మహాభారతం మొత్తంలో జరాసంధ కిర్మిర బకాసుర హిడింబ జటాసుర కీచక లాంటి ఎంతో క్రూరమైన రాక్షసుల్ని చంపినవాడు భీముడు మనకి భీముడంటే గుర్తుకొచ్చేది తన గద కానీ మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే భీముడికి విలువిద్య కూడా బాగా వచ్చు కొన్ని సందర్భాల్లో కర్ణుడి లాంటి మహాయోధుల్ని కూడా ఓడించాడట అంతేకాదు తన గురువైన ద్రోణాచార్యుని కూడా విలువిద్యలో ఓడించాడు భీముడు నెంబర్ 2 హనుమాన్ హిందూ పురాణాల ప్రకారం అంజనాదేవి మహాశివుణ్ణి పూజించేది ఆమె భక్తికి మెచ్చిన ఆ మహాశివుడు ఒక దైవీకమైన శక్తిని వాయుదేవుడి ద్వారా ఆమె కడుపులోకి పంపించాడు అలా జన్మించిన వాడే అంజనీపుత్ర పవనసుత నామ హనుమాన్ మన పురాణాల్లో అత్యంత బలవంతుడు అత్యంత శక్తివంతుడు కొందరు సాక్షాత్ ఆ మహాశివుని స్వరూపంగా భావిస్తారు త్రేతాయుగంలోని మనుషులందరూ 10 నుంచి 20 అడుగుల వరకు ఎత్తుండేవారట అలాంటిది త్రేతాయుగంలోనే మహాకాయ అంటే జైజాంటిక్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తిగా పిలువబడే హనుమాన్ ఎంత ఎత్తు మరియు ఎంత భారీకాయంతో ఉండేవారో మీరే ఇమాజిన్ చేసుకోండి పురాణాల్లోని వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరో ఎవరంటే నిర్మోహమాటంగా హనుమాన్ అని చెప్పొచ్చు తనకుండే అపారమైన శక్తులేంటో తనకు కూడా తెలీదు 10,000 చిన్న ఏనుగులకుండే బలం ఒక దిగ్గజ ఏనుగుకుంటుంది 10,000 దిగ్గజ ఏనుగులకుండే బలం ఇంద్రుడి ఐరావతానికి ఉంటుంది 10,000 ఐరావతాలకుండే బలం ఇంద్రుడికుంటుంది మరి 10,000 ఇంద్రులకుండే బలం కేవలం ఒక ఆంజనేయ స్వామికుంటుందట ఇప్పుడంటే మనం మార్వెల్ మూవీస్ ని చూస్తూ ఆ హీరోలకి క్లాప్స్ కొడుతున్నాం కానీ ఆ మార్వెల్ హీరోలందరినీ కలిపిన మన హనుమాన్ సాటిరారు
అనిమ తన రూపాన్ని చీమకన్న చిన్నగా మార్చుకోగలడు మహిమ తన రూపాన్ని అనంతం పెంచుకోగలడు ఈ రెండింటిని బేస్ చేసుకొని మార్వెల్ వాళ్ళు యాంట్మన్ క్యారెక్టర్ ని డిజైన్ చేశారు లగిమ గాలికన్న తేలిగ్గా మార్గల సామర్థ్యం ఉన్నవాడు ప్రాప్తి తాను ఏ చోటికి కావాలంటే అక్కడికి తక్షణమే వెళ్ళగలడు మల్టీవర్స్ లో డాక్టర్ స్ట్రేంజ్ క్యారెక్టర్ ఎలా యూనివర్సల్ మార్గల్దో అలానే ప్రకమ్య తనకు కావాల్సిన తాను పొందగలడు ఇసిత్వ దేన్నైనా సృష్టించగలడు దేన్నైనా నాశనం కూడా చేయగలడు వసిత్వ పంచభూతాల్ని తన శక్తితో నిర్బంధించగలడు కామ వసాయిత తనకి నచ్చిన ఆకృతిలోకి మారగలడు ఎవర్లోకైనా పరకాయ ప్రవేశం చేయగలడు ఈ సమస్త భూమండలంలోనే యుగాలన్నిటిలోకెల్లా అత్యంత శక్తివంతమైన వీరుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఆంజనేయ స్వామి మాత్రమే నంబర్ 3 రావణాసురుడు ఇద్దరు హీరోల కోసం చెప్పినప్పుడు ఒక విలన్ కోసం కూడా చెప్పుకోవాలిగా త్రేతాయుగంలోనే ది మోస్ట్ విలనిస్టిక్ క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రావణాసురుడు మాత్రమే సాక్షాత్ దేవతలు సైతం అతన్ని ఎదురించడానికి భయపడేవారట 33 దేవతలను ఓడించి ఆ ఇంద్రుడి వజ్రాయుధాన్ని కూడా కైవసం చేసుకున్నాడు రావణాసురుడు 6 శాస్త్రాలు 4 వేదాలు తెలిసిన మహాజ్ఞాని కేవలం ధర్మాన్ని పాటించలేదన్న ఒకే ఒక్క కారణం వల్ల చనిపోయాడు లేకుంటే సమస్త భూమండలాన్ని పాలించగల సక్తా ఉన్నవాడు రావణాసురుడు త్రేతాయుగంలో జన్మించిన రావణాసురుడి ఎత్తు సుమారుగా 18 అడుగుల వరకు ఉండేదట ఆ మహాశివుడుండే కైలాస పర్వతాన్ని సైతం కదిలించే ప్రయత్నం చేశాడు రావణాసురుడు కాబట్టి అతని బలమేంటో మీరే అర్థం చేసుకోండి విశ్రవ మరియు కైకసి దంపతులకు జన్మించిన రావణాసురుడు సకం బ్రాహ్మణుడు మరియు సకం రాక్షసుడు ఒక విధంగా చూస్తే రావణాసురుడు సాక్షాత్ ఆ బ్రహ్మదేవుడికి మునిమనవడు అవుతాడట బ్రహ్మదేవుడి యొక్క 10 కుమారుల్లో ఒకడైన ప్రజాపతి పులస్త్య కుమారుడే విశ్రవ అతని కుమారుడు రావణాసురుడు దశకంఠుడు అంటే 10 తలలు ఉన్నవాడు 20 చేతులు మరియు తన రూపాన్ని ఏ విధంగా అయినా మార్చుకోగలడు అంతే కాదు ఆ కాలంలోనే ది బెస్ట్ ఇల్యూజనిస్ట్ అంటే మహా మాయావి రావణాసురుడు గొప్ప ఆస్ట్రాలజర్ కూడా సమస్త గ్రహాల్ని ఆధీనంలో ఉంచుకోగల శక్తి ఉన్నవాడు నాకెందుకో మార్వెల్ సిరీస్ లో థానోస్ క్యారెక్టర్ కి ఇన్స్పిరేషన్ రావణాసురుడే అనిపిస్తుంది ఈ వీడియోలో మనం కేవలం ముగ్గురు గురించి మాత్రమే తెలుసుకున్నాం నెక్స్ట్ వీడియోలో మహామహితాత్మ భీష్ముడి గురించి జగన్నాటక సూత్రధారైన కృష్ణుడి గురించి రామాయణంలో రావణాసురుడి తమ్ముడైన కుంభకర్ణుడి గురించి వాళ్ళ సూపర్ పవర్స్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో మీకు నచ్చిన సూపర్ హీరో ఎవరో హ్యాష్ట్యాగ్ వాళ్ళ పేరు పెట్టి కామెంట్ చేయండి అలానే మీరు తెలుసుకోవాలనుకుంటున్న సూపర్ హీరో కోసం కామెంట్స్ లో మెన్షన్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం Facebook Instagram Twitter మరియు Telegram గ్రూప్స్ లో మా ఛానల్ ని ఫాలో అవ్వండి వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది థాంక్యూ ఫర్ వాచింగ్